రామలన్న నమస్తే అండి. నేను జనసేన పార్టీ కొవ్వూరు మండల కార్యదర్శిని. నా పేరు గంగమ్మ స్వామి. ఇప్పుడు ఇన్నాళ్ళ మట్టి లేని నిర్ణయం ఎలా ఏమవుతుందంటే, దెమ్మేరు దెమ్మేరు సావరం అన్నారు. దెమ్మేరు దెమ్మేరు సావరం కదండి, మొత్తం అంతా దెమ్మేరే. ఇప్పుడు దెమ్మేరులో అనంతలక్ష్మి కాలనీ, గణేష్ కాలనీ, ఇంద్రమ్మ కాలనీ, అలాగే దెమ్మేరు సావరం ఒకటి. అలా దెమ్మేరుని దెమ్మేరు సావరం రెండు పంచాయతీలు చేయాలన్న ప్రపోజల్ అలా ఎవరు తెచ్చారు? ఆ ప్రపోజల్ తెచ్చిన డేరెన్ డాషన్ బయటకు వచ్చి నేను తెచ్చాను, ఇలాగ గ్రామ ప్రజలు ఇలాగ రెండు పంచాయతీలు దీన్ని నిధులు వస్తాయి, ఇంత లేదా కలిసి పాడైపోయింది గ్రామం అని చెప్పి ఆయన డైరెక్ట్ చెప్తే, అప్పుడు ఆయన వెనకాలి వాళ్ళు ఆయన వెనకాల వస్తారు, ఇప్పుడు కలిపొందా అన్న నిర్ణయం తీసుకున్న వాళ్ళందరూ ఇలా వస్తారు. అలా తెచ్చింది వాళ్ళు ఎవరు, అలా పెట్టిన వాళ్ళు ఎవరు, ఎవరో బయటకు రాకుండా పెట్టినప్పుడు గ్రామ ప్రజలు కలిపొందాలనుకుని పెట్టిన వాళ్ళని ఏమో రాజకీయం చేస్తున్నానంటారు. మరి వెనకాల దొంగసాటుగా భుజాలు తడుముకుని, గుమ్మడికాయ దొంగ భుజాలు తడుముకునే వాళ్ళు ఏమో ఇడిపోవాలని కోరిన వాళ్ళు ఎవరు బయటకు రావట్లేదు. మొత్తం అంతా రాష్ట్రం అంతా వచ్చింది, రాష్ట్రంలో అన్ని గ్రామాలు ఎడదీసేస్తున్నారండి. రాష్ట్రం అంతా జీవో లేకుండా మన కొవ్వూరు నియోజకవర్గంలో మూడు నాలుగు ఊర్లు ఎడదేస్తున్నారు. అంటే ఎవరి లబ్ధి కోసం చేస్తున్నారు ఇది? అంటే ఎవరు అలా ఏ రాజకీయ నాయకుడు ఎలా ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది ఏముంది నేను అప్పుడు మొత్తం బతికున్నాలో నేనే ప్రెసిడెంట్గా ఉండాలి అన్న టైప్లో ఆలోచించుకుని ఎంత పుల్లి పొదుగుగా రాజకీయం చేసి జనాల్ని సైడ్ ట్రాక్ పట్టించి మొత్తం కులాలు మతాలు ప్రాంతాల కింద ఎడదీసి ఎవరినో కూడా మనశ్శాంతిగా పడుకుందామంటే పడుకోలేకపోతున్న పరిస్థితి. ఎవరన్నా అధికారం ఉన్న పార్టీ అది ఎవరిని పడుకొని ఉండలేదు. అసలు ఎంత దారుణంగా ఉందంటే ఎవడు ఆడ పని చేసుకుంటా లేదు, ఆడాడు వ్యక్తిగతంగా ఆడ పాలు నిలబడతా లేదు, అంత దారుణంగా ఉంది. ఎవరు మా గ్రామంలో పడ్డారు వాళ్ళందరూ కలిపి, అలా గ్రామాన్ని ఏం చేద్దాం అనుకున్నారు? అసలు 6800 ఓటింగ్ ఉంది, 6800 ఓటింగ్లో అసలు ఇప్పటిదాకా ఎన్ని నిధులు వచ్చింది? వైసీపీ నగ్గిన తర్వాత ఈ 4 సంవత్సరాలు ఎన్ని నిధులు ఇచ్చారు మీరు? అంతకుముందు వేరే పార్టీలో ఆ పార్టీలు ఎన్ని నిధులు వచ్చింది మీరు చెప్పండి. లేదా ఇలా గ్రామం ఎడదీసేస్తాం, ఎడదీసేస్తే నిధులు వస్తాయి అని మీరు జనాలు ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. అంతే తప్ప వేరే వాళ్ళు ఏమో రాజకీయం చేస్తున్నారు. లేదా సపోజ్ ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీని వచ్చు, మేమందరం ఒక గ్రామంగా ఐక్యంగా ఉండాలని చెప్పి వచ్చాం. అంతకు మా పార్టీకి లింక్ కలిపేసి ఈ అందులో వెళ్ళిపోతాడు, ఈ పార్టీ ఇందులో కలిసిపోతాను అంటారు తప్ప మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఉన్నదాన్ని బయట పెట్టండి. బయట పెట్టకుండా ఏమి చేయకుండా రాజకీయం చేస్తున్నారు, లబ్ధి పొందుతున్నారు, జనాలు ఎడదెత్తే చేస్తున్నారు, లేదా జనాలు ఎందుకు ఇవన్నీ మీరేదో చేసేలా ఉంటే డైరెక్ట్గా చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి నేను కావాలని చేశాను, నాకు 2 గ్రామాలు కావాలి, 2 గ్రామాలు నేను చేసుకుంటాను చెప్పండి. మీరు అలా చెప్తే మీరు మొగోళ్ళకి ఇదవుతారు కదా. ఇవన్నీ లేకుండా మీరేమో బయట ఎనకాల ఎక్కడ దాకుని ఇవన్నీ చేస్తున్నారు, జీవోలు తిప్పిస్తున్నారు. జీవోలు తిప్పుతున్న ఒక్కరు మొత్తం గ్రామ ప్రజలందరూ ఒకలాగా ఉండాలని, ఒకటే ఉండాలని కోరుకుంటున్నారు. అది ఆలోచించుకుని చేస్తే రాజకీయం మంచిది, లేదంటే మీకు రాజకీయ భవిష్యత్తు మీరు ఇబ్బంది పడతారు. నమస్తే అండి.